దేవుడు నామమున మీ అందరికి నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు 17:22. సంతోషము కల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోచేయును. నిజమే కదండి, మనసు సంతోషంగా ఉన్నప్పుడు మనము ఎంతో ఆరోగ్యంగా ఉంటాము. మనము ఆనందంగా సంతోషంగా ఉన్నప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. దీనివల్ల మనసు సంతోషంగా ఉన్నప్పుడు మనకి ఆయుష్ కూడా పెరుగుతుంది అంటుంటారు. అలాగే కష్టాలు శ్రమల గుండా ప్రయాణిస్తున్న వ్యక్తులను గమనించండి. వాళ్ళు ఈ లోకంలో జీవిస్తున్నామనే పేరే కానీ ఏదో నిరాశ నిస్పృహలతో వారి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇలా సంతోషంగా జీవించాలని ఎవరు కోరుకోరు? ప్రతి ఒక్కరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కోట్ల కొద్దీ ఆస్తులు ఉన్నా కానీ, పేరు ప్రతిష్టలు ఉన్నా కానీ కొంతమందికి సంతోషం లేక నిరాశ నిస్పృహల మధ్య బ్రతుకుతున్నారు. లాఫింగ్ క్లబ్స్ అన్ని వెళ్తూ ఆనందాన్ని కొనుక్కునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఇటువంటి ఆనందం ఎక్కడ దొరుకుతుంది, ఎవరిస్తారు చూద్దామా. 1:16:27 గణతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. లోకంలో మనము గణపరచబడాలన్నా, బలంగా జీవించాలన్నా, సంతోషం కలిగి ఉండాలన్నా అవి కేవలం దేవుని సన్నిధిలోనే దొరుకుతాయి. లోకంలో మనకి ఆస్తి ఐశ్వర్యాలు ఎన్నున్నా, కారు బంగ్లాలున్నా ఏవి కూడా మనకి ఆనందాన్ని కలిగించలేవు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు మనం పొందుకునే ఆనందము శాశ్వతమైన ఆనందము. మన దగ్గర డబ్బు లేకపోయినా, ఆస్తి ఐశ్వర్యం లేకపోయినా కానీ ఉన్న కొద్దిలోనే ఎంతో సంతోషంగా సంతృప్తిగా మనం జీవించగలుగుతాము. మనం జీవించడమే కాకుండా నలుగురిని కూడా ఆ సంతోషాన్ని పంచగలిగే స్థితిలో మనం ఉండగలుగుతాము. మరి అటువంటి శాశ్వతమైన ఆనందాన్ని పొందుకుందామా. దేవుని సన్నిధానానికి వచ్చి దేవుణ్ణి మీరు ఆ యొక్క ఆనందం కావాలని అడిగినప్పుడు ఆయన తప్పకుండా మీకు శాశ్వతంగా ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఒకవేళ మీకు శ్రమలు ఎదురైనా కానీ ఆ శ్రమలోనూ సంతోషంగా ముందుకు సాగగలిగే శక్తిని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. పేరు ప్రతిష్టల కోసము మనం ప్రయాసపడకుండా ఆనందం కోసము దేవుణ్ణి అడిగి పొందుకుందామా. మరి ఎక్కువ సంతోషంతో ఆయుష్కాలాన్ని పెంచుకొని ముందుకు సాగుదాము. ఈ వాక్యం దేవుడు దీవించిన గాక, ఆమేన్. ప్రార్థన. ప్రేమమేడ సర్వశక్తి గల తండ్రి, సర్వాధికారిని పాదాల స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతమంది అయితే ప్రభా ఎంత ఉన్నా కానీ నాయన మరి సంతోషం లేక తండ్రి నాయన మరి వేదన పడుతున్నారు ప్రభా. వారికి మీ యొక్క సంతోషాన్ని దయచేయండి. దేవుని సన్నిధిలో తండ్రి సంతోషం దొరుకుతుందని చెప్తున్నారు ప్రభా. ఎవరైతే తండ్రి ఈ సమయంలో తండ్రి వేదన పడుతున్నారో తండ్రి నాయన, ప్రతి ఒక్కరు కూడా తండ్రి నీ సన్నిధానం నడుచున్నారు ప్రభా. ఇప్పుడే తండ్రి నాయన వారి యొక్క గృహాలలో వారి మనసుల్లో తండ్రి సంతోష ఆనందాలని తండ్రి నాయన పెంపొందించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సంతోషమైన హృదయాన్ని, సంతోషమైన మనసును ప్రతి ఒక్కరికి కూడా దయచేసి మంచి ఆరోగ్యంగా జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని యేసునామని అడిగి వేడుకున్నామా పరమ తండ్రి, ఆమేన్.